Hi friends, welcome to Suresh Kitchen. Nenu mee Sunita. Ee roju pudina chutney ela tayaru cheyalo ee video lo chuseddam. Tasty ga chala baaguntundi. Annam tiffins endulokaina chala tasty ga untundi. Twaraga kuda chesukovachchu. Mari dinni ela tayaru cheyalo ee video lo chuseddam. Chavan chesi pan pettukoni oka spoon oil veskuni oka pedda cup pudina naalugu kattalu olchukunte vachina pudina nu శుభ్రంగా కడిగేసుకుని వేసుకోవాలి. లేతగా ఉంటే కాడలతో కూడా వేసుకోవచ్చు. ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేగనిచ్చి ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిలోనే మరో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 6 ఎండుమిరపకాయలను 2 పచ్చిమిర్చిలను మన కారానికి తగ్గట్టుగా వేసుకుని సన్నని సగపైన వేగనివ్వాలి. ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే మంచి కలర్లో చూడటానికి కూడా చాలా బాగుంటుంది. వేగిన తర్వాత 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. టమాటా కాస్త మగ్గిన తర్వాత 3 వెల్లుల్లి రేకలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న చింతపండు రెబ్బ, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని టమాటా ముక్కలు కాస్త గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ కూడా పోసుకొని కలిపి మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ మగ్గనివ్వాలి. టమాటా మగ్గి మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని టమాటా ముక్కలు వేసుకుని అలాగే వేయించుకున్న పుదీనాను కూడా వేసి 1 స్పూన్ రుచికి తగినంత salt వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న చట్నీలో 1 చిన్న ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకుంటే చట్నీ చాలా రుచిగా ఉంటుంది. వద్దు అనుకుంటే ఉల్లిపాయను స్కిప్ చేయొచ్చు. వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఉల్లిపాయ వేసిన తర్వాత ఎక్కువసేపు మిక్సీ పెట్టకూడదు. ఒకసారి తిప్పుకొని బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వాలి. 2 స్పూన్లు వచ్చే విధంగా తాలింపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 2 స్పూన్లు వచ్చే విధంగా వేసుకోవాలి. అన్నింటిని దోరగా వేగనిచ్చి 2 ఎండుమిరపకాయలను వేసి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీ చేసుకున్న చట్నీలో వేసుకోవటమే. ఇది టిఫిన్స్, రైస్ ఇందులోకైనా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 4-5 రోజులు ఫ్రెష్గానే ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.